హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా డే. నేను రోజా వెంకట్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పటి వరకు నా ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఒక క్షణం ఆగి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నా తదుపరి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఒక అందమైన వీడియో అండి. అది ఏంటో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లాక్డౌన్ 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 కారణంగా ఎంతో సందడిగా ఉండే పల్లెలు, పట్టణాలు, నగరాల రహదారులు అన్నీ బోసిపోయాయండి. పిట్ట మనిషి జాడైనా లేక మూగబోయాయి. అయితే ఏమి, మూగజీవులైన వన్యప్రాణులు మాత్రం మనుషులు లేకపోతేనే మేము లేమా అంటూ స్వతంత్రంగా నడి రోడ్డు మీద సందడి చేసేస్తున్నాయటండి. కళావిహీనంగా ఉన్న రహదారులకు కాంతిని తీసుకొచ్చేస్తున్నాయట. ఇంతకీ ఏంటా మూగజీవులు అని అనుకుంటున్నారా? ఏముందిలే, ఏ కాకో కొంగో పిల్లో కోతో అని అనుకుని ఉండుంటారు. కాదండి, ఎంతో అందంగా ఉండే జింకలు మయూరాలు అటండి. మామూలుగా మన కంటికి కనిపించడమే గొప్ప, పైగా పురి విప్పి స్వరం కదిపి మరీ రహదారిపై వీర విహారం చేసేస్తున్నాయటండి. కాదా మరి, ఒకటి జాతీయ పక్షి అయితేనూ ఇంకోటి రాష్ట్రీయ జంతువు, మరి ఆ మాత్రం బిల్డప్ ఉండాల్సిందే కదా. ఒక్క క్షణం నెమలిని చూస్తే అర్థమవుతుంది ప్రకృతి రమణీయత ఎంతటిదో. విశ్వంలోని అందాన్నంతా తనలో దాచుకున్న నెమలిని భారత ప్రభుత్వం జాతీయ పక్షిగా 1963 జనవరి 31వ తేదీన ప్రకటించింది. ఇంత అందమైన మయూరం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇవి సాధారణంగా అటవీ ప్రాంతంలో ఉంటే 20 సంవత్సరాలు, ప్రత్యేక శ్రద్ధతో కనుక పెంచితే 40 నుండి 50 సంవత్సరాల వరకు జీవిస్తాయటండి. అంతేకాకుండా ఆడనెమళ్ళు మనకి 96 సెంటీమీటర్ల దాకా పొడవు, 4 కిలోల బరువు కలిగి ఉంటాయటండి. మగనెమళ్ళు 2.12 మీటర్ల పొడవు కలిగి 5 కిలోలకు పైగా బరువు కూడా ఉంటుందంట. ఆడనెమళ్ళు 2 ఏళ్ల నుంచి రోజుకొక గుడ్డు చొప్పున 10 రోజుల పాటు పెడతాయటండి. పొదగడానికి మాత్రం 30 రోజుల సమయం తీసుకుంటాయట. ఎండాకాలంలో మాత్రం గుడ్లను పొదగనే పొదగవటండి. తెల్ల నెమళ్ళను శ్వేతమయూరాలు అని పిలుస్తారు. ఇకపోతే జింకల కోసం తెలుసుకుందాం. వీటిలో 2 రకాలుగా ఉంటాయటండి, కస్తూరి జింక, కృష్ణ జింక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందింది. శాస్త్రీయ నామం యాంటీలో సెర్వికాప్రాతో పిలుస్తారటండి. భారతదేశంలో ఎక్కువగా నివసించినప్పటికీ ఈ జింకలు పాకిస్తాన్, నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయట. ఇవి కూడా రక్షిత జంతువులే. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం వీటిని వేటాడటం చట్టరీత్యా నేరమవుతుందని 1972లో ప్రకటించిందటండి. ఇంతకీ ఎక్కడ వీరవిహారం చేస్తున్నాయో తెలుసుకుందామా? ముంబైలోని హ్యాంగింగ్ గార్డెన్ దగ్గర మయూరాలు, కేరళలోని ఒక ప్రాంతంలో జింకలు తిరుగుతున్నాయటండి. కనువిందు చేసే కమనీయ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. પૂછ્યું તને મોર ખાવા ગમે તો કે હા એમ કે નહીં મને નહીં ગમે કે કેમ એ કલા સારી કરી જાણે પણ એનો પતલા પગ છે ને તે જોઈને શરમાય અને પગ કેટલા પતલા છે કોઈના નહીં હોતો તમે કાગડો જ આવ્યો గోడ్రేజ్ బాగా ఇచ్చారు
ठीक है बोला तो मैं भी वाह आवाज भी Thank you for watching.